త్వరగా పద. ఏ దొంగ, ఆగవే, పద, పారిపోదు. వదలకండి సార్, పట్టుకోండి. త్వరగా, నేను అప్పుడే చెప్పాను వెళ్ళి పట్టుకుందాం సార్ అని. ఈ అడవిలో తుప్పలో తెగలను దాడుకుని వెళ్ళడం ఎంత కష్టంగా ఉంది. నువ్వు రారా. ఈ నాన్న పిచ్చ, నేను వెళ్ళి పట్టుకుంటాను. ఇలా రాకుండా ఉండాల్సింది. ఆయన కలే వెళ్ళిపోయి ఇంటి బాగుండేది. ఈ రావులు ఎక్కలేక తెగలేక చచ్చిపోతున్నాను. కాళ్ళు పెట్టేస్తున్నాయి. ఏం పొరిగింది, దీనికి బదులు ఒలింపిక్స్ లో పరిగెత్తుంటే బాగుండేది. ఎవరు మీరు, అడు తప్పుకోండి. చూస్తుంటే దొంగల్లా ఉన్నారు. దొంగలకు దొంగ లక్షణాలు లేకుండా ఎలా ఉంటాయి సార్? దారదులండి, మేము వెళ్ళాలి. వెళ్ళండి, వద్దు, ఎక్కడికి వెళ్ళాలి చెప్తే మేము డ్రాప్ చేస్తాం. అంటే మీరిద్దరు ఆడపిల్లలు కదా, అందుకని. పైగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే భయం వేస్తుంది కదా. పోలీస్ స్టేషన్ కా? అవును, మా ఊళ్ళో దొంగతనం చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. మరి ఇక్కడ ఏం చేస్తారో నాకు తెలియదు. ఒట్టి దొంగలు కదరా, గజ దొంగలు, వెరైటీ దొంగలు. మేము చూసాం, బ్యాండ్లో నుంచి ప్లాస్టిక్ కవర్లు నైస్ గా కొట్టేశారుగా. మేము చూసాం. మేమేం దొంగలించలేదు. అవునవును, పాపం, మేము నమ్మేశాంలే. మీరు కిలాడీ దొంగలు నిజాలు చెబుతారు. మా దగ్గర సాక్ష్యం ఉంది, ప్రూఫ్, దాన్ని చూపించండి సార్. చూసారా, ఇద్దరు పుణ్యాత్మరాళ్ళు దేవీ దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవీ ప్రసాదం తీసుకుంటున్నారు. చిన్నపిల్లను కూడా చెడగొట్టేశావు. ఇప్పుడు ఏం చేద్దాం, వెళ్దామా పోలీస్ స్టేషన్ కి? అయ్యో, మునపట్ల లేరు ఇప్పటి పోలీసులు. బాగా బలంగా కరాటే నేర్చుకున్న ఆడ పోలీసులు ఉన్నారు, వెళ్తారు కదా, ఇద్దరిని ఎరగదీస్తారు. అయ్యో సారు, క్షమించండి, కావాలని తీలేదు. ఈ కళ్యాణి వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదు, రోగం ముదిరి మంచాన పడింది. మందులు కొనడానికి డబ్బులు లేవు, అందుకే వాటిని దొంగిలించాను. పర్వాలేదే, వెరైటీ కదే. ఇదిగో ఆ మందులు అంటే బేకరీలు దొరికే కేకులు కావు, ఇష్టం వచ్చినట్టు తినడానికి. ఎరా, ఇదిగో చూడు, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు. సరే, మీ ఇల్లు ఎక్కడ? కళ్యాణి ఇల్లు గూడలో ఉంది, మా ఇల్లు వేరే చోటు ఉంది. నీ పేరేంటి? కార్తు. కరుత, అదేం పేరు సరిగా చెప్పు. కార్తిక, కార్తు అని పిలుస్తారు. పిల్ల పేరేంటి? కళ్యాణి. అయితే నిన్ను కళ్ళు అని పిలుస్తారా? ఊరికే. నీ బ్యాగ్ ఒకసారి చూపించు. చూపించంటుంటే ఇది ఒకసారి పట్టుకో, చూద్దాం ఏం దొంగిలించు. ఇప్పుడు దేవీ ప్రసాదంలో కరెన్సీ నోట్లు పెడుతున్నారా? అయ్యో సార్, మీ సిక్స్ ప్యాక్స్ చూసాక మీరు ఇలా పడిపోతారు అనుకోలేదు, దెబ్బలు ఏమైనా తగిలాయా? ఈ దొంగలేంటి ఇలా పారిపోయారు? వదిలేరా, ఇవాళకి ఇది చాలు. ఇందులో ఒక పెద్ద బాంబు ఉంది. బాంబు? రాజీవ్ సార్, ఏమైంది, బాంబు పేలిందా, దుస్సుమందా? దాని గురించి నిర్ణయం తీసుకోవడానికి కొంత టైం పట్టేలా. ఏంటి అది దేశంగా చూస్తున్నారు? పరిశోధనలు. బీబీసీ వాళ్ళ వరల్డ్స్ అన్నోన్ ఇండియా ఎడిషన్, మయూరాక్షి జర్నల్ సిరీస్ లో కొత్త ఎపిసోడ్. మయూరాక్ష, ఆవిడెవరు? వరల్డ్ ఫేమస్ జర్నలిస్ట్. సోషల్ క్రైమ్స్ అంటే ఆవిడకిష్టం. ఈ మధ్య మూసేసిన కేసు ఒకటి ఉంది కదా, ఆ కేసుని తిరగదోడింది ఈ మయూరాక్షి. అలాగా? కానీ ఆ కేసును ఫస్ట్ బయటపెట్టిన జర్నలిస్ట్ ని చంపేశారని విన్నాను. నిజమే. ఆ తర్వాత? తర్వాత ఎందుకనో మీడియా డీప్ సైలెన్స్ లోకి వెళ్ళింది. బట్ బీబీసీ కోసం మయూరాక్షి ఈ విషయం మీద ఒక డాక్యుమెంటరీ తీసింది విత్ విక్టిమ్స్ ఇంటర్వ్యూస్. విషయం సెన్సేషనల్ అయింది కాబట్టి గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి వచ్చింది. నిజాలు బయటపడ్డాయి. అది కూడా ఒక గొప్ప న్యూసే. ఇంతకీ మయూరాక్షి బతుకుందా లేదా? మయూరాక్షి, నా అంచనా కరెక్ట్ అయితే అది ఒక ఫేక్ ఐడెంటిటీ. ఫేక్? సంథింగ్ లైక్ అ పెన్ నేమ్. తన ఎక్కడో ఢిల్లీ దగ్గర ఉండాలి, లివింగ్ లైక్ అ వెరీ స్మార్ట్ షాడో ప్లేయర్. తన కొత్త డాక్యుమెంటరీనే ఇప్పుడు మనం చూస్తున్నాం. బట్ ఢిల్లీలో ఉన్న మయూరాక్షి జర్నల్ అడవిలో ఉండే ఆదివాసుల దగ్గరికి ఎలా వచ్చిందంటారు? దానికి జవాబు చెప్పాల్సింది మనమా? ఆవిడే కదా.
అంటే మీ వాళ్ళ వృత్తి ఇదన్నమాట దొంగిలించడం. అది నేను మరి చెప్పు చెప్పు. నేను నా బ్యాగ్ తీసుకెళ్తే అది దొంగతనం ఎలా అవుతుంది సారు? అది కరెక్టేలే. ఒక యువకుడి గదిలోకి తన పర్మిషన్ లేకుండా అక్రమంగా దూరిందే కాక న్యాయం మాట్లాడుతున్నావా? నాకు నా బ్యాగ్ కావాలి. కుదరదు. వస్తే రా నీకు. మీరు నన్ను ఎత్తుకొచ్చి తప్పగా ప్రవర్తించారని చెప్తాను. ఆ దొంగను వదిలేశారండి సార్. వెళ్తే వెళ్ళిందిలే, నిధి నా దగ్గర ఉందిగా. నిధిని మీ దగ్గర ఉంచుకుని ఏం చేస్తారు సార్? నా మూలధనాన్ని దెబ్బ కొట్టి ఆమె పారిపోయింది. సార్ ఇక్కడేనా? కరెక్ట్ గా తెలుసా? అవునరా. రోడ్డు కూడా సరిగ్గా లేని చోట వెతికి ఎలా పట్టుకోగలం సార్? వెళ్ళి చూద్దాం. మందులు చేయించేయాలి. ఇది భయంకరమైన విషజ్వరం, త్వరగా అందరికీ వ్యాపిస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు దీనికి మందులు దొరకట్లేదు. ఏదైతేనే నేను మందులు మార్చిస్తాను. కొత్త మందులు క్యాంప్ నుంచి నర్స్ వచ్చిస్తుంది, సరేనా? దయచేసి ఇక్కడ గొడవ చేయకండి. మీరు రమ్మన్న చోటుకు నేను వస్తాను. అసలే కళ్యాణి వాళ్ళమ్మ జబ్బుతో మంచాన పడుంది. అమ్మకేమైంది? అమ్మకి జ్వరం వచ్చింది, మందు కూడా ఇచ్చాం. ఇప్పుడు పిలిస్తే అమ్మ పలకడం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? డాక్టర్ గారు మందులు ఇచ్చారు, మీరు వెళ్ళొచ్చు. మీరెవరు? నేనీ ఊరోనే బాత్రా. ఊడెల్లో ఎవరికైనా ఒంట్లో బాగోపోతే క్యాంప్ వాళ్ళు వచ్చి మందులు ఇస్తారు. మాకచ్చాలి సారు, మా అమ్మకి ఒంట్లో బాగోలేదు, ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. కళ్యాణి లోపలికెళ్ళ. వెంకట్ సార్, ఇవన్నీ హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఓకే సార్. కావాల్సిన వస్తువులు తీసుకో, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అది ఎలా కుదురుతుంది సారు? మా గూడెనికి వచ్చి మీరెలా అధికారం సెలాయిస్తారు? ఏంటి భద్రా ఇది? ఇవన్నీ హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే అన్యాయంగా ఇక్కడే చనిపోతుంది. పోయే కాలం వస్తే పోక తప్పదు కదా సారే. మీరు తలుచుకుంటే మాత్రం చావును తప్పించగలరా ఏంటి? మన ఒకసారి ప్రయత్నించి చూద్దాం. మీరిక బయలుదేరచ్చు. మా గూడెం విషయంలో జోక్యం చేసుకుంటే నరికి కాకులకి గెద్దలకేస్తాం. నన్ను ఎవరు అనుకున్నావురా? మక్కులు ఎరగదీస్తా ఏమనుకున్నావు?